ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గుడిసెలు నీట మునిగి సర్వం కోల్పోయిన వేములవాడలోని బేడపూడిగ జంగాల కాలనీ వాసులకు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వారు అండగా నిలిచారు. వేములవాడ పట్టణంలో లయన్స్ క్లబ్ పట్టణ అధ్యక్షులు కట్కమ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బేడపుడుగ జంగాల కాలనీ వాసులకు 4,000 రూపాయల విలువ గల నిత్యావసర వస్తువులను 50 మంది కాలనీ వాసులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ నడిపేలి వెంకటేశ్వరరావు, మల్టిపుల్ చైర్మన్ అన్మల రాజిరెడ్డి, డిస్టిక్ కోఆర్డినేటర్ తీగల వెంకటేశ్వరరావు, ఫాస్ట్ రీజనల్ చైర్మన్ గోయికర్ శ్రీనివాస్, జోన్ చైర్మన్ మారం కుమార్, ప్రెసిడెంట్ కట్కమ్ శ్రీనివాస్, సెక్రటరీ బాసెటి శ్రీనివాస్, కోశాధికారి వరాల వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మన సేవకు శ్రీ గోవికర్ శ్రీనివాస్ గారు స్పాన్సర్ చేశారు, వారు అందించారు కాబట్టి గవర్నమెంట్ ఇంటర్నేషనల్ నుంచి తిరిగి వచ్చింది. ఒకసారి చెప్పాలి కూడా అన్నారు వారికి. ఈరోజు వేములవాడలోని గత కాలంలో వరదలు కొట్టుకుపోయిన వరద బాధితులకు లయన్స్ క్లబ్ తరఫున సహాయార్థం కోసం ఇక్కడికి వరద బాధితులకు డిస్ట్రిబ్యూషన్కి సహాయార్థం కోసం ఇచ్చిన టీటు డీజీ గవర్నర్ నడిపల్లి వెంకటేశ్వరరావు గారికి, మన వేములవాడ తరఫున మరియు అదేవిధంగా మల్టీపుల్ చైర్పర్సన్ రాజీవ్ సార్ గారికి, ఈ లయన్స్ క్లబ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా కరీం ఎన్నో సేవలు చేస్తున్నారు. ఆ సేవలో భాగంగా ఈరోజు ఇక్కడ వరద బాధితులను కరీంనగర్లో ఐ హాస్పిటల్ ఉంది, అదేవిధంగా డయాగ్నోస్టిక్ సెంటర్ ఉంది, ఇట్లెన్నో సేవలు చేసుకుంటూ లైఫ్ గా ముందుకు ఉంది. వారందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు గెలి చేసిన ప్రతి ఒక్కరికి నా లైఫ్ గా చేసి కూడా అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చేస్తాను. మన లైఫ్ గా ద్వారా ప్రతి సంవత్సరం ఎంతో మంది సహాయాన్ని కోరుతున్నాము. ఇప్పటిలాగే ఈసారి కూడా వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ వరదల ద్వారా చాలా మంది చాలా కుటుంబాలు నష్టపోయాయి. అట్టి వారి బాధను అర్థం సరుకుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇటు కార్యక్రమానికి మనం చేసిన మన ప్రవణాలు కావాలి. మొన్న వచ్చినటువంటి వర్షాలకు, అధిక వర్షాలకు ముంపుకు గురై మీ బాధలు అర్థం చేసుకొని మన ప్రాంతంలో ఉన్నటువంటి లయన్స్ క్లబ్ వెంగళవాడ లయన్స్ క్లబ్ తరఫున వరద వస్తాయని చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా అక్కడే ఎంత నాకు తెలిసి అలాగే అది రెగ్యులర్గా జరుగుతున్నటువంటి తగ్గి అయినప్పటికీ మాకు ఏంటంటే మనం ఎన్నో చూస్తూ ఉన్నాం. ఏదైనా సంస్థ మొదటగా మనకేంటంటే ఈరోజు వేములవాడ పట్టణంలో గత కొన్ని రోజుల క్రితం వచ్చిన వరదలను ముంపులు అవసరాలు ప్రజల అవసరాలు వార్తల అవసరాలు చేయడం జరుగుతుందని, దీంతో ఈ కార్యక్రమానికి మా మండలి చైర్మన్ గారు అమ్మ రాజరెడ్డి గారు, అలాగే మా ఫస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ శివరాజ్ గారు, మా సెకండ్ డిస్ట్రిక్ట్ గవర్నర్